దేవునామానికి మహిమ కరుణ గాక. కూడవచ్చని అందరికీ యేసుక్రీస్తు నామముల శుభములు. ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము కీర్తన గ్రంథము 121 కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. కన్నీళ్లు విడిచిచ్చు విత్తవారు సంతోష గానముతో పంట కోసేదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పో విత్తువాడు సంతోష గానము చేయొచ్చు పనులు మోసుకుని వచ్చను. మరి దేవుని బిడ్డరా, మరి ఈరోజు ఇచ్చిన వాగ్దానం మనకి కన్నీళ్లు విడిచిచ్చు విత్తవారు. మరి కరోనా సమయంలో ఈ లాక్డౌన్ టైంలో అనేక కుటుంబాలు మన కన్నీరు చూస్తున్నాం మనం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా కన్నీరు కనిపిస్తుంది మనకి. హాస్పిటల్లో చూడండి, లేకపోతే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఎవరికొకరికి కరోనా వచ్చి పాజిటివ్ కేసులతో ఎంతో కన్నీళ్లు కారుస్తున్నారు. సహాయం చేసేవారు లేరని, ఆదరించేవారు లేరని. ఇప్పుడు కొంతమందికి పెద్దళ్ళు ఉండవండి, చిన్న చిన్న రూమ్లు ఉంటాయి. మరి అందులో పాజిటివ్ వచ్చిందంటే భర్తకి, భార్య ఎంత సమస్య అండి, ఆ బిడ్డలకి ఎంత సమస్య, ఎంత కన్నీరండి. నిజంగా మరి ఆయన కృపను బట్టి ఈరోజు నాడు నువ్వు ఒకలా ఆయన సంతోషం అనేటువంటి మరి జీవితానికి ఇవ్వబోతున్నాడు. ప్రియ బిడ్డలను గమనించండి, కన్నీళ్ళు విడిచితూ విత్తువారు సంతోషకాలంతో పంట కోసేదారు. ఆయన కూడా నువ్వు నిరుత్సాహ పడవద్ది. కరోనా టైంలో, ఈ లాక్డౌన్ టైంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. కన్నీళ్ళు విడిచితూ విత్తునేమో, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాము, ప్రభు నాకు సహాయం చేయమని. నా ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కన్నీళ్ళు విడిచిచ్చు విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు. ఒక దినాన్ని ఖచ్చితంగా పంట కోస్తారు. నీ భర్తకి దేవుడు స్వస్థపరచబోతున్నాడు, నీ భార్యని దేవుడు స్వస్థపరచబోతున్నాడు, నీ బిడ్డల్ని స్వస్థపరచబోతున్నాడు. ఈ లాక్డౌన్ టైంలో ఒకరు జాబ్ లేకపోయిందేమో, నీకు జాబ్ పోయిందేమో, ప్రియ దేవుని బిడ్డ నువ్వు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నావేమో, నా ప్రభు నీ ప్రార్థన జవాబిపోతున్నాడు. తొందరలోనండి, తగిన సమయం అందు ప్రభు చేస్తాడు. అబ్రహాంకి, ఇస్సాక్కి, మరి ఇస్సాకుని ఇచ్చినప్పుడు తగిన కాలం అందు ఇస్సాకుని ఇచ్చాడు. 20 సంవత్సరాలు మరి ప్రార్థన ఫలితం, వాగ్దానం దేవుడిచ్చాడండి. ఏ రోజు ఇస్తాడో చెప్పలేదు, కానీ మరి 20 సంవత్సరాల తర్వాత తగిన సమయం అందు తానిచ్చిన మాట చెప్పున ప్రభు శారణ గురించి చేసిన ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా కన్నీటి మయంతున్నావా? ఎవరు ఆదరిస్తలేదని బాధపడుతున్నావా? నాకు సహాయం ఎక్కడి నుంచి ఎదురు చూస్తున్నావా? అయితే నా ప్రభు సెలవిస్తున్న మాట, కన్నీళ్ళు విడిచిచ్చు విత్తువారు. మరి ఇస్సాకు ఆ దేశంలో విత్తనం వేసి నూరంతరగా ఫలం పొందాడు ఉందండి. అతను క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. ఈరోజు ప్రార్థనని విత్తనం వేయండి. నా ప్రభు నీకు సంతోషకరమైన పంటను దేవుడు దయచేయబోతున్నాడు. ఇంకొక మాట ఉంది, పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచుపో విత్తవాడు. పిడికడి విత్తనాలు విత్తితే నా ప్రభు నీకు పనలు ఇంటికి తీసుకొచ్చే జీవితం ఇవ్వబోతున్నాడు. ఒకప్పుడు రూతు బోయేజ్ పొలంలో ఎరుకుందండి. అయితే అదే పొలానికి యజమానులు లేదు. ఎందుకు తెలుసండి? తన అత్తగారి యొక్క మాట విని బోయేజ్ను ఆశ్రయించింది. బోయేజ్ పొలంలోనే పరిగెరుకుంది. ఎన్నో నిందలు అవమానాలు భరించినా కూడా బోయేజ్ పొలాన్ని విడిచిపెట్టలేదు. మరి నిజంగా బోయేజ్తో వివాహమైంది, మరి క్రీస్తు వంశంలో చేర్చబడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలను గమనించండి, ఈ వాగ్దానం నీ కొరకే. కన్నీటి మయంతో ఉందా నీ జీవితం? దుఃఖంతో ఉన్నావా? ఎవరు ఆదరిస్తలేరని నాన్నదమ్ములకు ఫోన్ చేయట్లని బాధపడుతున్నావా? నా అక్క చెల్లెలకు ఫోన్ చేయట్లని బాధపడుతున్నావా? మరి నువ్వు వెళ్తున్నటువంటి సంఘ కాపరి నీకు ఫోన్ చేయట్లేదని బాధపడుతున్నావా? విశ్వాసులు నీ ఫోను మరి ఎత్తటం లేదా? అయితే నా ప్రభు అన్నాడు 23:33 అంటే, నాకు మొరపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తాను, గూఢార్థమైనటువంటి సంగతులు నీకు బయలుపరుస్తాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకో. కన్నీళ్ళు విడిచిచ్చి విత్తవారు సంతోషగానంతో పంటకు వస్తావు. ఈరోజు కన్నీటితో నీ జీవితం ఉంటే యోబోలే నీకు రెట్టింపు దీవులు రాబోతున్నాయి. సంతోషగానం పంట కోయిపోతున్నావు త్వరలోనే. తర్వాత పిడికిడి విత్తనం చేతబట్టి నేర్చుచు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నా ప్రభు నాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని వచ్చే జీవితాన్ని ప్రభు నీకు నాకు ఈ వాగ్దానము ద్వారా బలపరుస్తున్నాడు. ఉదయ కాలంలో ప్రియ దేవుని బిడ్డరా, ఈ వాగ్దానం నీ జీవితంలో తీసుకో. ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు, సంతోషమైన జీవితానికి ఇవ్వబోతున్నాడు నీకు నీ కుటుంబానికి. దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించి ఆశ్రయించను గాక. చిన్న ప్రార్థన. ప్రభాని స్తోత్రాలు. ఈరోజు ఉదయం ప్రభ ఎంతోమంది కన్నీటి మయంతున్నాం ప్రభ, మేమందరం కూడా ఈ కరోనా టైంలో, నాయన ఈ లాక్డౌన్ టైంలో ప్రభ ఎక్కడి నుంచి సహాయం రాదు ప్రభ. అయితే మీరు అంటున్నారు కన్నీటితో విత్తువాడు, కన్నీటితో విడిచు విత్తువారు సంతోషకరంతో పంటకు వస్తారని చెప్పావు ప్రభ. పిడికడి విత్తనములు పట్టుకొని ఏడ్చిచుపో విత్తువాడు సంతోషకరం పనులు మోసుకొని వచ్చినారు ప్రభ. అలాంటి జీవితాన్ని ప్రభ, సంతోషమైనటువంటి పనులు మోసుకొచ్చే జీవితాన్ని ఈ వాగ్దానం పెట్టిన ప్రతి బిడ్డకి మీరు దయచేయమని, వారి కన్నీరు తుడిచి ప్రభ సంతోషకరమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములు ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.